జిల్లా కేంద్రంలోని బాంబే షాపింగ్ మాల్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ ఖాతాదారులకు లక్కీ డ్రా ఏర్పాటు చేసి శనివారం డ్రా తీయగా జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ టీచర్ ప్రతాప్ కార్ను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విజేతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ఖాతాదారులు పాల్గొన్నారు. బ్రాంచెస్ ముఖ్యంగా అనేక రకమైన స్వచ్ఛంద సాంఘిక కార్యక్రమాలు లక్షలతో వెచ్చించి మరి వాళ్ళు చేపడుతున్నారు. మొదటి పట్టు చీర విజేత శ్రీజ అరవింద్ నగర్. రెండవ పట్టుచీర పాదం శేఖర్ వెనుగుమట్ల. పాదం శేఖర్ మూడవ పట్టుచీర కే గణేష్ దమ్మన్నపేట ధర్మపురి. నాలుగవ పట్టుచీర నవీన్ నాచ్పల్లి. నవీన్ నాచ్పల్లి ఐదవ పట్టుచీర ఆర్ రూప తరూర్ క్యాంప్. ఆర్ రూప చూడండి, అందరు చూడండి, రెండు లక్షల తెలుసుకుంటున్నారు, 2,70,000 స్టార్ట్ చేస్తారు. ఏ ప్రతాప్, ఏ ప్రతాప్ పోచమ్మవాడ ప్రతాపా బాబు, నువ్వు బాంబే క్లాత్ హౌస్ లో బట్టలు ఖరీదు చేసినావా ఈ నెలలో 4-5 తారీఖు నాడు? ఎంత ఎంత ఖరీదు చేసినావు వాడుతు? ఎవరు మీరు చేసిన? బాగున్నా. మరి బాంబే క్లాత్ యజమాని ఇవాళ బొంపట్రా తీసింది మారుతి ఆల్టో కారు 2,00,000. ప్రతాప్ గారు, నేను బాంబే షాపింగ్ మాల్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నా. అయితే మీరు కూపన్ నెంబరు 4-5-7 మరి బాంబే క్లాత్ హౌస్ స్థాపించబడి దాదాపు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరం అడుగులు పెడుతుంది. ముఖ్యంగా జిల్లా ప్రజలకు నలుమూలల గ్రామాలకు కానీ పట్టణం ఎగితేనేమి మరి మంచి రేట్లో మంచి మన్నిక గల వస్త్రాలు ఇక్కడ లభ్యమయ్యేటట్టు ఎన్నడూ లేని విధంగా మరి ఇక్కడ విక్రయిస్తున్నారు. వీళ్ళు సిద్దిపేట కామారెడ్డి బ్రాంచెస్ని శాఖలు ఉండి గత 5 దశాబ్దాలుగా వ్యాపారం కొనసాగిస్తున్న మాట మరి అందరికీ తెలిసిందే. ఒక వ్యాపార దృక్పథంలో కాకుండా సమాజ సేవలో మరి యాజమాన్యం సిద్దిపేట కామారెడ్డి జగిత్యాల్లో అనేక రకమైన కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి గతంలో సర్జికల్ క్యాంప్స్ కానీ ఐ క్యాంప్స్ కానీ రెడ్ సిటీ హైదరాబాద్ హాస్పిటల్తో వాళ్ళు టైప్ అయిపోయి పెద్ద పెద్ద సర్జరీస్ కూడా మరి చేసి ఇక్కడ నుండి పేషెంట్స్ తీసుకుపోయి మళ్ళీ పేషెంట్స్ని వాళ్ళు ఇళ్లలో పడగొట్టి మందులు కూడా ఫ్రీగా ఇచ్చి తర్వాత వేసవి కాలంలో వాటర్ సప్లై అయితేనేమి, ఉచిత కంటి ఆపరేషన్లు అయితేనేమి, అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఒక సేవా దృక్పథంతో సేవలు అందిస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మరి వారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా అష్టైశ్వ సౌకర్యాలు ఇవ్వాలని కోరుతూ మరి వ్యాపారంలో భాగంగా నేడు 4 మాసాల నుండి రోజువారీ డ్రాతో పాటు ఈరోజు మరి కలెక్టర్ గారు రావాల్సింది ఉండే, రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వారు బిజీ ఉండి రాలేకపోతున్నాను ఇప్పుడే తెలిపినారు. మరి ఇప్పుడు బంపర్ డ్రాలో భాగంగా మొదటగా ఒక 5 పట్టుచీరలు డ్రా తీయబడతాయి, ఆ తదుపరి లాస్ట్కి బొంప డ్రా తీయబడుతుంది. వినియోగదారులు